దేశంలో 90% ఉన్న అనాగరణ వర్గాలకు రాజ్యాధికారం రావాలని దివంగత నేత కాంశీరాం పోరాటం చేశారని అన్నారు బీఎస్పీ నాయకులు. కొనరావుపేట మండల బీఎస్పీ ఆధ్వర్యంలో కాంశీరాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంశీరాం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో మహత్తర ఉద్యమం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు కుమార్ దేవదాస్, ఉపాధ్యక్షుడు కర్రల దేవరాజ్, నాయకులు యాస ప్రశాంత్, ముత్యం రాజు, అంగూరి సుధాకర్, రత్నం బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. బహుజన నాయకుడైన వారి కాంశీరాం గారి 16వ వర్ధంతిని కొనరావుపేట బీఎస్పీ కమిటీ సభలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి ఆలోచన విధానం ఏదైతే ఉందో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత గురించి, వాళ్ళ రాజ్యాధికారం గురించి ఆయన ఎన్నడైనా కృషి చేయడం జరిగింది. ఈరోజు వారు మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆలోచన విధానాన్ని బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళి మన దేశ అత్యున్నత శిఖరాలు, పీఠం, పార్లమెంటు వ్యవస్థ కావచ్చు, అసెంబ్లీ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కానీ మన వెనుకబడిన జాతులు అధికారంలోకి వచ్చినప్పుడే వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఖచ్చితంగా మా బీఎస్పీ కొండ్రపేట కమిటీ వెనక ఉండి బలంగా నిలబడి ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. కొనరావుపేట మండలంలో కొనరావుపేట మండలి కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి జరపడం జరిగింది. మరి ఆయన జీవిత విధానం చూసినట్టయితే తుపాకులు చుట్టాలు తయారయ్యే ఫ్యాక్టరీలో ఒక సైంటిఫిక్ ఆఫీసర్గా ఉంది, సైంటిస్ట్గా వర్క్ చేస్తూ అందులో పనిచేసే ఒక వర్కరు అంబేద్కర్ జయంతికి సెలవు కావాలంటే ఆ యజమాని ఇవ్వకపోవడం, ఆయన అంబేద్కర్ గారి ఫోటోను పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే ఏమైంది ఏడుస్తూ కూర్చున్నావు అని అడిగితే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన కులాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు స్వేచ్ఛను అందించినటువంటి, స్వేచ్ఛావాయువులు ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు జయంతికి మాకు సెలవు కావాలంటే ఇవ్వడం లేదు యజమానులు అని ఏడవడం జరుగుతుంది. ఆయన ఏడవడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ వల్ల అసలు ఈయన చరిత్ర ఏంది, ఈయన కథ ఏందని ఆయన ఆలోచించి ఆయన చరిత్ర ఒకటికి రెండు సార్లు చదివి ఆయనకు పెళ్ళి ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఇంటికి ఒక 100 పేజీల లెటర్ రాసి నేను సమాజం కోసం వెళ్ళిపోతున్నా, నేను పెళ్లి చేసుకోను, నన్ను క్షమించండి అని లెటర్ రాసి అప్పటి నుంచి మరణం వరకు కూడా ఇంటికి పోకుండా ఈ అనగారిన వర్గాల కోసం, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, పీడిత జాతుల కోసం, దోపిడీకి గురయ్యే వర్గాల కోసం, అస్పృశ్యతకు గురయ్యే, అంటరానితనానికి గురయ్యే వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు మన మాన్యశ్రీ కాంశీరాం గారు. మరి ఇవాళ యువతను చూసినట్టయితే ఎంత మటుకు ఆయన ఆలోచన విధానంలో ప్రయాణిస్తున్నారు, ఎంతవరకు ఆయన ఆలోచన విధానాలు తెలుసు అనేది చూసినట్టయితే చాలా మటుకు తెలిసి కూడా కొంతమంది అక్రమార్గంలో ప్రయాణిస్తున్నారు, తెలియక కూడా కొంతమంది అక్రమార్గంలో ప్రయాణించవచ్చు, కొంతమంది సక్రమార్గంలో ప్రయాణించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలా యువత కూడా, రైతులు, మహిళలు, యువతులు, యువకులు అయితే ఎవరైతే కాంశీరాం ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకొని ఆ మార్గంలో ప్రయాణించి మన జాతులకు విముక్తి కోసం, భావితరాల కోసం మనం బాటలు వేసి భావితరాల అభివృద్ధిని, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మన బుద్ధ స్కంధాల మీద ఉంది, వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా కాంశీరాం వర్ధంతి సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్న కొనరావుపేట మండలం నుంచి మండల కమిటీ తరఫున అందరూ అంబేద్కర్ ఆలోచన విధానం లోపల, కాంశీరాం ఆలోచన విధానం లోపల, ఆర్ఎస్పీ మన మాయావతి గారి నాయకత్వం లోపల పనిచేసి మన పీడితార్థ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆశిస్తున్నాం.